హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం చేదు లేకుండా ఎంతో టేస్టీ అయిన కాకరకాయ పకోడాని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ని తీసుకున్నాను. ఆ తర్వాత 1.5 స్పూను శనగపిండిని తీసుకున్నాను. ఆ తర్వాత బియ్యపు పిండిని 1.5 స్పూను తీసుకున్నాను. ఈ బియ్యపు పిండి వేయడం వల్ల కాకరకాయ పకోడా అనేది చాలా క్రంచీగా ఉంటుంది. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత 1.5 స్పూను కారపొడి వేసుకున్నాను. ముందుగానే కాకరకాయల్ని పొట్టు చిగుకొని 5 నిమిషాలు బాయిల్ చేసుకున్నాను. ఇందులో ఉప్పు కొద్దిగా పసుపు వేసి బాయిల్ చేసుకున్నాను. ఈ విధంగా చేయడం వల్ల చేదు అనేది తగ్గుతుంది. మనం ఫ్రై చేసేటప్పుడు కూడా తొందరగా ఫ్రై అవుతాయి. వీటన్నిటిని బాగా కలుపుకొని 10 నిమిషాలు అలాగే ఉంచేయాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవడం వల్ల ముక్కలకి బాగా పడుతుంది. 1/2 అవర్ అయినా మీరు అలాగే ఉంచుకున్నా పర్లేదు, నేను 10 నిమిషాలు ఉంచుకొని చేసేసాను. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కలుపుకున్న కాకరకాయ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేపాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే బాగా ఫ్రై అవుతాయి, చాలా క్రంచీగా కూడా ఉంటాయి, కరకరలాడుతా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా బాగా వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన కాకరకాయ పకోడీ రెడీ. ఈ విధంగా చేయండి, చేదు లేకుండా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.